ఇక ఇప్పుడు మనం చూస్తున్నాము 10 ఇయర్స్కి ఒకసారి లేకపోతే 100 సంవత్సరాలకు ఒకసారి ఏదో ఒక వైరస్ అటాక్ అవుతుందని చెప్పేసి ఒక టాక్ అయితే వినపడుతుంది. సో ఇప్పుడైతే మీరు అన్నట్టే ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది మంది పర్ఫెక్ట్గా ఉంటే ఏ వైరస్ అనేది అటాక్ అవ్వడానికి అంటే కొంచెం టైం పట్టే అవకాశం ఉంది, కానీ అది ఆపే కెపాసిటీ ఇమ్యూనిటీకి ఉంటుంది. తప్పకుండా సింప్టమ్స్ వుడ్ బి మైల్డర్ ఇన్ అ పర్సన్ విత్ బెటర్ ఇమ్యూనిటీ. ద ప్రోగ్నోసిస్ వుడ్ బి బెటర్, అంటే ఫాస్ట్ గా అది మన బాడీ మన దాన్ని బయటికి పంపించేయడము, అది మన బాడీలో ఉన్నంతసేపు కూడా అది చేసే హాని అన్నది కూడా తక్కువ శాతం వరకు ఉంటుంది అండి. ఇమ్యూనిటీ అన్నది ఎటువంటి ఫుడ్ తీసుకుంటే బెటర్? అంటే ఇప్పుడు స్పెసిఫిక్ ఫుడ్స్ అంటూ ఏది లేవండి. వాటి గురించి నేను ఎందుకు మాట్లాడాను అని అంటే, ఒకటి ఆయిల్స్, మనం అందులో యూజ్ చేసే ఆయిల్స్ ఏవైతే ఉంటాయో దట్ ఈస్ బ్యాడ్ ఫర్ ద హెల్త్. ఇంకొకటి వేడి ఆహారం అనేది తీసుకోవడం. ఇప్పుడు చాలా మందికి వస్తున్న డౌట్ ఏంటి అని అంటే, ఇప్పుడు మరి నేను మాంసం తినచ్చో తినరాదో అన్న డౌట్ కూడా చాలా మందికి ఉంది. అయితే ఖచ్చితంగా వేడి వేడిగా ఆ బాయిలింగ్ టెంపరేచర్ లో ఏదైతే మనం వండుతామో దాంట్లో మనకు ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ బేర్ మినిమం అని మనకు WHO గైడ్ లైన్స్ కూడా చెప్తుందండి. సో తప్పకుండా ఒకటి వేడివేడి ఆహారం తినడము. దాని తర్వాత ఒకటి ఏంటంటే ఆహారం వండిన తర్వాత అంది మీద ఎవరన్నా ఈ వైరస్ ఉన్న వాళ్ళు వాళ్ళ తుంపర్లు పడితే అప్పుడు దేర్ ఇస్ అ రిస్క్ కానివ్వండి. లేకపోతే మనం ఇంటి ఆహారం ఏదైతే తీసుకుంటామో, మనం ఇప్పుడు బ్యాలెన్స్ డైట్ గురించి మాట్లాడినప్పుడు వైటమిన్స్ ని హైజీన్ గా ఉండటం కోసం ఎటువంటి ఆహారం తీసుకోవాలి? హైజీన్ కోసం ఆహారం అంటే ఏది లేదండి. నేను చెప్పినట్టు ఇంటి పట్టున వేడివేడి ఆహారం ఏదైతే వండుతారు అది బిలాంగ్ టు ఎనీ కాస్ట్, ఎనీ కమ్యూనిటీ, ఎనీ సోషల్ క్లాస్, మన ఇంట్లో మనం ఉండే వేడివేడి ఆహారం ఇస్ ద బెస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే రిపీటెడ్ హ్యాండ్ వాషింగ్. ఇందాక సార్ చెప్పినట్టు WHO గైడ్ లైన్స్ కూడా ఏం చెప్తుందంటే, ఆల్కహాల్ బేస్డ్ సొల్యూషన్ తోటి రిపీటెడ్ గా హ్యాండ్ వాష్ అన్నది, థరో హ్యాండ్ వాషింగ్ అన్నది ఎవరము చేయము. మనం ఫార్మాలిటీ కోసం ఎన్నోసార్లు చూస్తుంటాము, మనం ఎక్కడైనా బయటకు వెళ్ళినప్పుడు కూడా ఎక్కడైనా ఏదైనా ట్యాప్ ఉంటే చేయబెట్టి తీస్తారు, అది ఎందుకు కడగడం ఇంకా? సో ప్రాపర్ శానిటైజేషన్ మెథడ్స్ అన్నప్పుడు యూనో దే సే 10 to 20 seconds ఒక ప్రాపర్ ఆల్కహాల్ బేస్డ్ సొల్యూషన్స్ తోటి, నాట్ జస్ట్ ద ఇన్నర్ పార్ట్ ఆఫ్ ద హ్యాండ్, ఈవెన్ ద అవుటర్ పార్ట్ ఆఫ్ ద హ్యాండ్ అన్నది. సో ఇవి మనం ఫాలో అవ్వడము. ఇంకొకటి చాలా స్టడీస్ చెప్తున్నది ఏంటంటే, తెలిసో తెలియకో మన హ్యాండ్ అని మనం ఎన్నోసార్లు మన ఫేస్ దగ్గరికి తీసుకువెళ్తాం, సమ్ థౌజండ్స్ ఆఫ్ టైం తీసుకెళ్తామని కొన్ని స్టడీస్ చెప్తారు. దాని గురించి మనం కొద్దిగా కాన్షియస్గా ఉండడం, ఎందుకంటే మనం ఎక్కడైతే ముట్టుకుంటామో ముట్టుకున్న తర్వాత అవి మనం ఫేస్ దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు కంటి ద్వారా, ముక్కు ద్వారా కానీ, నోటి ద్వారా కానీ ఏదో రకంగా అది స్ప్రెడ్ అవ్వలేదు.